Hello viewers, welcome back to our channel. Manam chinnappati nunchi adbhutamaina vishayalanu kanipettina ento mandi gurinchi telusukunnam. Aithe manam ekkuvaga videshiyulu kanipettina sangathulane ekkuvaga chadivam. Kani bharatadesamlo kanipettina adbhutamaina vishayala gurinchi bharatiyulaku peddaga avagahana ledu. Bharatadesamlo kanipettina aa adbhutamaina vishayalu ee roju prapanchamlo ento pramukhyata dakkinchukunnayi. Mari vaati gurinchi telusukundama. Ruler. Ivi scales. మన భారతదేశంలో కనిపెట్టబడిన ఒక అద్భుతమైన రూలర్ 1507 ముందు నుంచే మన దేశంలో రూలర్స్ వాడకం ఉంది. మన ఇండియా ఎంతో కీలకమైన ఈ వస్తువుని ప్రపంచానికి అందించింది. వీటిని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సమయంలో ఉపయోగించేవారు. తవ్వకాలు చేస్తున్నప్పుడు ఇవి దొరికాయి. నార్త్ వెస్ట్ ఇండియాలో ఇప్పటికీ పాకిస్తాన్లో ఈ రూలర్స్ లభించాయి. భవనాలను కట్టడానికి వీటిని ఉపయోగించేవారు. సున్నా సున్నాని మన భారతదేశంలోనే కనిపెట్టడం జరిగింది. సున్నాకు లెక్కల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. మొదట ఏం లేదు, ఖాళీ అన్న పదాలను సూచించే ఏ నెంబర్ లేదు. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట జీరోని కనిపెట్టాడు. క్రీస్తుపూర్వం 500 సమయంలో జీరోని కనిపెట్టాడు ఆర్యభట్ట. మన జీవితాలలో కూడా సున్నా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. జీరో లేకుండా బైనరీ సిస్టమ్ లేనిదే కంప్యూటర్ పనిచేయటం అసాధ్యం. ఈరోజు కంప్యూటర్స్ మొబైల్స్ పనిచేస్తున్నాయంటే జీరో కారణంగానే. అంటే జీరోకు మన జీవితంలో ఎంత చోటు ఉందో ఇప్పటికైనా అర్థమైందా? చదరంగం వైకుంఠపాలి. చదరంగాన్ని చెస్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆట ఎంతో ప్రసిద్ది చెందింది. వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా నిర్వహిస్తారు ఈ ఆటకి. చెస్ ని తొలుత భారతదేశంలో చతురంగా అనే పేరుతో ఆడేవారు. గుప్తా ఎంపైర్ కాలం 6వ శతాబ్దంలో ఈ ఆట ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆటతో పాటు భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన మరొక ఆట పేరు వైకుంఠపాలి. మొదట మోక్షపట్ అనే పేరుతో ఈ ఆటని పిలిచేవారు. 13వ శతాబ్దంలో మొదలైన ఈ గేమ్ ఇంగ్లాండ్ వరకు వెళ్లింది. ఇంగ్లాండ్ నుంచి యూరోప్, అమెరికా, ప్రపంచం మొత్తం ప్రసిద్ది చెందింది వైకుంఠపాలి. ప్లాస్టిక్ సర్జరీ. ప్రపంచవ్యాప్తంగా వాడే ఈ సర్జరీని ప్రపంచానికి అందించింది మన భారతదేశమే. సుశ్రుతుడు అనే పురాతన భారతీయ వైద్యుడు మెడిసిన్ అండ్ సర్జరీపై ఒక పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ లో సుశ్రుతుడు ముక్కు పునర్నిర్మాణం, శరీరంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం గురించి ప్రస్తావించారు. ప్లాస్టిక్ సర్జరీ పద్ధతిలో నుదుటు నుంచి కొంత చర్మాన్ని తీసి ముక్కుని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పటికీ ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. సుశ్రుతుణ్ణి మన దేశంలో శస్త్రచికిత్స పితామహుడు మరియు ప్లాస్టిక్ సర్జరీ యొక్క తండ్రిగా అభివర్ణిస్తారు. వైర్లెస్ కమ్యూనికేషన్. తన రేడియో కమ్యూనికేషన్ వేవ్ ఆవిష్కరణని 1895లో సర్ జగదీష్ చంద్రబోస్ ప్రపంచం ముందు ఉంచారు. 75 ఫీట్ల దూరం వరకు జగదీష్ చంద్రబోస్ ఓ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని పంపించారు. అది ఓ గోడను దాటి ఓ బెల్ ని మోగించింది. గుగ్లి ఎల్మో మార్కోని అనే ఓ ఇటాలియన్ ఇన్వెంటర్ జగదీష్ యొక్క ఇన్వెంటర్ ని ఉపయోగించి 2-వేవ్ రేడియోని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ చేసిన గుగ్లియెల్మో మార్కోనికి 1909లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. జగదీష్ చంద్రబోస్ తన ఇన్వెన్షన్ కి పేటెంట్ చేయించని కారణంగానే ఆయనకి ఎక్కువ క్రెడిట్ దక్కలేదు. యుఎస్బి. యుఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్ అని అర్థం. ఎంతో ముఖ్యమైన ఈ వస్తువుని కనుగొన్నది అజయ్ భట్. ఇంటెల్ కంపెనీలో పనిచేసే ఈయన ఒక భారతీయ అమెరికన్. ప్రపంచంలో యుఎస్బి చాలా తొందరగా ప్రసిద్ది చెందింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 10 బిలియన్ యుఎస్బిలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా వాడబడే కంప్యూటర్ గాడ్జెట్ ఇది. ఫ్లష్ టాయిలెట్స్. ఫ్లష్ టాయిలెట్స్ కూడా మన భారతదేశంలోనే కనిపెట్టారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా మొత్తం ఈ టాయిలెట్స్ ను వాడుతున్నారు. ఇంటి మరుగుదొడ్ల యొక్క స్మార్ట్ నీటి వ్యవస్థతో ఇక్కడ 5000 సంవత్సరాల క్రితమే వీటిని ఉపయోగించేవారు. అవి ఇప్పటి వాటిలాగా ఆధునికంగా ఉండకపోయినా అవి ఇవి ఒకటే. షాంపూ. మన భారతదేశం వారు కనిపెట్టిన మరో అద్భుతమైన ఆవిష్కరణ షాంపూ. సంస్కృత పదమైన చెంపు అనే పదం నుంచి షాంపూ అనే పదం వచ్చింది. చెంపు పదానికి మసాజ్ చేయటం అనే అర్థముంది. దీన్ని భారతదేశంలో 1762లో చెంపుని కనుగొన్నారు. అప్పట్లో హెడ్ మసాజ్ కోసం చెంపుని వాడేవారు. ఆ కాలంలో నూనెతో ఆయుర్వేదిక్ మూలికలతో షాంపూని తయారు చేసేవారు. బ్రిటిష్ వారికి ఈ ఆలోచన నచ్చింది. అందువల్ల ఆలోచనని వారు ఇంగ్లాండ్ కి తీసుకెళ్లారు. అలా మెల్లగా ప్రపంచవ్యాప్తంగా షాంపూ ప్రసిద్ది చెందింది. బటన్స్. బటన్లను కూడా ఇక్కడే కనిపెట్టారు. బటన్ లేకుండా ఎంత ఖరీదైన బట్టలను కూడా ధరించడం కష్టం. ఈ బటన్లు మొహెంజదారో తవ్వకాల్లో దొరికాయి. వీటిని 5000 ఏళ్ల క్రితం ఆభరణాలుగా ఉపయోగించేవారు. 2 కన్నాలు వీటి మధ్య ఉండేవి. ఈ కాలంలో బటన్లని ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉపయోగిస్తున్నారు. అంతలా ఫేమస్ అయ్యాయి బటన్లు.
నాచురల్ ఫైబర్లు. పత్తి యొక్క వాడకం కూడా తొలుత భారతదేశంలోనే జరిగింది. మన భారతీయులు కాటన్ సాగుని 4వ 5వ BCలోనే మొదలుపెట్టారు. కాటన్ దారాలతో బట్టలు తయారు చేసేవారు. ఈ ప్రక్రియ తొందరగా ఇతర దేశాలకు స్ప్రెడ్ అయింది. గోని సంచిలకు వాడే దారం ఉన్ని కూడా భారతదేశంలో కనిపెట్టారు. కాశ్మీర్లో ప్రపంచంలోనే మంచిది స్వచ్ఛమైన ఉన్ని లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన భారతదేశంలో కనుగొనబడిన అద్భుతమైన విషయాలు. భారతదేశం నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ వస్తువులను చూసి ఓ ఇండియన్గా మీరు గర్వపడుతున్నారు కదా. నాచురల్ ఫైబర్స్, బటన్స్, షాంపూ, ప్లాస్టిక్ సర్జరీ, ఇలా భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన కొన్ని అద్భుతమైన ఇన్వెన్షన్స్ ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.